బీజేపీలో ప్రతిపక్షాల మధ్య పొత్తుల రాజకీయం నడుస్తోంది. అవసరాన్ని బట్టి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు చంద్రబాబు. దానికి కౌంటర్ ఇచ్చారు సోము వీర్రాజు. ఆయన అవసరమైతే ఎవర్నైనా లవ్ చేస్తారు, ఆ తర్వాత వదిలేస్తారు అని అన్నారు. తాజాగా పొత్తులపై స్పందించారు పవన్ కళ్యాణ్. పొత్తుల పేరుతో కొందరు మైండ్ గేమ్ ఆడుతున్నారు అన్న ఆయన వారి ట్రాప్ లో పడొద్దని సూచించారు. ఏదైతే అలయన్స్ అవన్నీ ఆ పరిస్థితులు బట్టి చేస్తారు తప్ప ఇప్పటి నుంచే మీరు అడిగితే ఇక్కడ చెప్పేది కాదు, వన్ సైడ్ నేను మాట్లాడేది కాదు, ఆయన మాట్లాడేది కాదు. ఇది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒకవేళ అవసరమైతే అలాంటి ఆలోచన చేసినప్పుడు వస్తుంది తప్ప నువ్వేదో పొత్తు పెట్టుకోకూడదు అంటే నేను ఇది చేయడం కదా అని ఆ స్టోరీ చెప్పా. అది ఆ స్టోరీ. తెలుగుదేశం లవ్ చేస్తుందా? ఆయన లవ్ చేయడం లేదంటారు. చంద్రబాబు నాయుడు అవకాశవాది, ఎవరినైనా ఏ సందర్భంలో అయినా లవ్ చేస్తాడు. తర్వాత ఆ తర్వాత ఆయన పాత్ర ఆయన చూపిస్తాడు. మామ దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ వరకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఏ సందర్భంలో ఎవరినైనా సరే లవ్ చేయగల సమర్థత ఆయన. వారు 96 కాంగ్రెస్ పార్టీ తోటి జతగట్టి చక్రం తిప్పినటువంటి మహాచక్రవర్తి, దేశంలో చక్రం తిప్పాడు కదా నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా. ఆయనకి సాధమైనటువంటి ప్రవృత్తి అన్ని పార్టీలతో చక్రాలు తిప్పుతారు, తర్వాత ఆయన నేచర్ ఆయన చూపిస్తారు. పెద్ద నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరి ఆలోచనలను తీసుకునే మనం ముందుకెళ్తాం తప్ప ఈ పొత్తుల విషయంలో ఇది నేను ఒక్కడిగా సింగిల్ హ్యాండెడ్గా నేను తీసుకునే విషయం కాదు. ఇది పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ ఆమోదయోగ్యంగా తీసుకెళ్తే దాన్ని బట్టి ఆలోచిద్దాం తప్ప ఈ లోపు మటుకు దయచేసి ఎవరు వ్యక్తిగతంగా ఒక మాట అన్న వాళ్ళు ఆడే మైండ్ గేమ్స్కి మీరు దయచేసి దీంట్లో పావులుగా అవ్వకండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది సమయం వచ్చినప్పుడు అన్నీ నేను మాట్లాడతాను.